Hi students, diploma 11th lesson modern physics lo important topic photoelectric effect. Ee photoelectric effect ane chinna topic lo maniki subtopics unnai, definition, Einstein's equation, laws of photoelectric effect, photoelectric cell, working of photoelectric cell, applications of photoelectric cell. మనకి ఈ లెసన్ నుంచి 8 marks క్వశ్చన్ వస్తుందండి. సో ఏవైనా 2-3 టాపిక్స్ కలిపి మనకి 8 marks అడుగుతున్నారు. ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ అనే ఫినోమినని మనకి ఐన్స్టీన్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినేషన్ చూసామనుకోండి, ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే మనం ఏదైనా ఒక మెటల్ సర్ఫేస్ మీద కొంత సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ ఎనర్జీ అనేది ఇన్స్టెంట్ అయితే మనకి ఆ మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ విధంగా మెటల్ సర్ఫేస్ నుంచి లైట్ ఇన్స్టెంట్ అయ్యి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యే ఫినామినాని ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటారు. రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ని ఫోటోఎలెక్ట్రాన్స్ అని, ఈ ఫోటోఎలెక్ట్రాన్స్ యొక్క ఫ్లోని ఫోటోఎలెక్ట్రిక్ కరెంట్ అని అంటారు. నెక్స్ట్ టాపిక్ ఐన్స్టీన్స్ ఫోటోఎలెక్ట్రిక్ ఈక్వేషన్. ఇక్కడ ఐన్స్టీన్ ఫోటోఎలెక్ట్రిక్ ఈక్వేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ డెఫినేషన్లో లైట్ యొక్క ఎనర్జీ మెటల్ సర్ఫేస్ మీద ఇన్స్టెంట్ అయినప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయని చెప్పి చూసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనర్జీ లైట్ ఎనర్జీని ఇక్కడ హెచ్న్యూ ఫోటాన్ ఎనర్జీతో తీసుకున్నారు ఐన్స్టీన్. సో ఫోటాన్ యొక్క ఎనర్జీ హెచ్న్యూ. డబ్ల్యూ నాట్ అంటే వర్క్ ఫంక్షన్. సో ఎప్పుడైతే లైట్ ఎనర్జీ మెటల్ సర్ఫేస్ మీద ఇన్స్టెంట్ అయినప్పుడు మెటల్ ఆటంలో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్స్లో తిరుగుతూ ఉంటాయి. ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆ యొక్క ఆటమ్ నుంచి బ్రేక్ అయిపోయి బయటకు రిలీజ్ అవ్వటానికి పట్టిన ఎనర్జీని వర్క్ ఫంక్షన్ డబ్ల్యూ నాట్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్, మనం సప్లై చేసిన ఎనర్జీలో కొంత ఎనర్జీ ఎలక్ట్రాన్ని మెటల్ ఆటంలో ఉన్న ఆర్బిటాల్ నుంచి డివైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఆ మిగిలిన ఎనర్జీని తీసుకొని బయటకు రిలీజ్ అవుతుంది. సో హెచ్న్యూ అంటే ఫోటాన్ ఎనర్జీ, అంటే మెటల్ సర్ఫేస్ మీద ఇన్స్టెంట్ అయిన ఎనర్జీ. డబ్ల్యూ నాట్ అంటే వర్క్ ఫంక్షన్, ఎలక్ట్రాన్ ఆ యొక్క ఆటమ్ నుంచి బయటకు రిలీజ్ అవ్వటానికి తీసుకున్న ఎనర్జీ డబ్ల్యూ నాట్. నెక్స్ట్, మిగిలి ఉన్న ఎనర్జీ ఆ ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో తీసుకొని మనకి బయటకు రిలీజ్ అవుతుంది. సో హెచ్న్యూ ఈక్వల్ టు డబ్ల్యూ నాట్ ప్లస్ 1/2 mv². ఈక్వేషన్ని ఐన్స్టీన్ ఫోటోఎలెక్ట్రిక్ ఈక్వేషన్ అని అంటారు. నెక్స్ట్ వన్, లాస్ ఆఫ్ ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్. ఫస్ట్లోనే అబ్జర్వ్ చేసామనుకోండి, ఎంత మినిమం ఫ్రీక్వెన్సీ ఇన్స్టెంట్ చేసినప్పుడు మనకి మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయో ఆ ఫ్రీక్వెన్సీని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. మనకి మెటల్ సెకండ్ పాయింట్, మెటల్ సర్ఫేస్ నుంచి రిలీజ్ అవుతున్న ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ఒక యూనిట్ సెకండ్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అనేవి మనం ఇన్స్టెంట్ చేసే లైట్ యొక్క ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ పాయింట్, మనకి రిలీజ్ అయ్యే ఫోటో ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ అనేది మనం ఇన్స్టెంట్ చేసే లైట్ యొక్క ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. మనం హై ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని మెటల్ సర్ఫేస్ మీద ఇన్స్టెంట్ చేస్తే ఎక్కువ ఎనర్జీ ఉన్న ఫోటో ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఇన్స్టెంటేనియస్ ప్రాసెస్, అంటే లైట్ ఇన్స్టెంట్ అవ్వగానే వెంటనే ఇమీడియట్గా ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. నెక్స్ట్, ఇక్కడ రిలీజ్ అయ్యే ఎలక్ట్రాన్స్ మెటల్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వవు. ఈ 5. నెక్స్ట్ వన్, ఫోటోఎలెక్ట్రిక్ సెల్. ఈ ఫోటోఎలెక్ట్రిక్ సెల్ అనే డివైజ్ లైట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే పి క్యూ అనేవి రెండు సెన్సిటివ్ సర్ఫేసెస్.
వీటిని ఎవాక్యుయేటెడ్ క్వార్జ్ బల్బ్లో ఫిక్స్ చేసాము. పిఎన్ఏ ప్లేట్ని మనం బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్కి ఫిక్స్ చేసాము. క్యూఎన్ఏ ప్లేట్ని పాజిటివ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి త్రూ గ్యాల్వనోమీటర్ గుండా కనెక్ట్ చేసాము. ఎప్పుడైతే పిఎన్ఏ ప్లేట్ మీద మనకి లైట్ ఎనర్జీ ఇన్సిడెంట్ అయిందో ఎలక్ట్రాన్స్ అనేవి ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ ఫినామినా జరిగి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ని పాజిటివ్ కనెక్షన్ ఉన్న క్యూ ప్లేట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, అట్రాక్ట్ చేస్తుందన్నమాట. సో ఆ అట్రాక్ట్ అయిన ఫోటోఎలెక్ట్రాన్స్ ఒక ఫ్లోగా వెళ్ళటం వల్ల మనకి ఫోటోఎలెక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయ్యి గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్స్ అనేవి చూపిస్తుంది. సో ఇది ఫోటోఎలెక్ట్రిక్ సెల్ యొక్క వర్కింగ్. ఎప్పుడైతే లైట్ ఇన్సిడెంట్ అయిందో గ్యాల్వనోమీటర్ మనకి డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది, అంటే ఫోటోఎలెక్ట్రాన్స్ రిలీజ్ అయ్యి ఆ ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో మనకి ఫోటోఎలెక్ట్రిక్ కరెంట్ లాగా పాస్ అవ్వటం వల్ల గ్యాల్వనోమీటర్ డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే లైట్ ఆపేసామో ఇమీడియట్గా గ్యాల్వనోమీటర్ నల్ డిఫ్లెక్షన్ జీరోని చూపిస్తుంది, అంటే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవ్వటం ఆగిపోతుంది. ఇది ఫోటోఎలెక్ట్రిక్ సెల్ యొక్క వర్కింగ్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్. మనకి ఈ యొక్క ఫోటోఎలెక్ట్రిక్ సెల్ మూలంగా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. టెలివిజన్స్లో యూజ్ చేస్తాము, బర్గర్ అలారమ్స్లో యూజ్ చేస్తాము, కౌంటింగ్ మిషన్స్లో యూజ్ చేస్తాము, మైక్రోఆమీటర్స్లో, ఫోటోటెలోగ్రఫీలో, కలర్ ఐడెంటిఫికేషన్లో, ఆటోమేటిక్ ఓపెనింగ్ సర్క్యూట్స్లో, డోర్ ఓపెనింగ్ సర్క్యూట్స్లో, ఆటోమేటిక్ స్విచ్చింగ్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్లో మనం ఫోటోఎలెక్ట్రిక్ సెల్ని, అంటే ఈ ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ అనే ఫినోమినాని మనం యూజ్ చేస్తామన్నమాట.